సో ఈసారి రాజకీయాలకి దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నానమ్మా, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడే అనుకున్నాను. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో సిఆర్డీఏ పర్మిషన్ లేవనే వంకతో నాకు ఓటేసినటువంటి ఒక 25 కుటుంబాలను వాళ్ళు ఇల్లు బాలగొట్టారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యక్తిగత కక్షలకి ఇట్లా ఇల్లు బాలగొడితే, పర్సనల్ ప్రాపర్టీస్ పోతే వాళ్ళందరూ బాధపడతారు, నాకు ఓటేసినందుకు వాళ్ళందరూ నన్ను జీవితకాలం తిట్టుకుంటారు, కొద్దిగా సహాయం చేయండి అని అడిగాను. ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి అటువంటి ఏమి ఉండవులే, నువ్వే చేసుకో అన్నారు. నేను అంటే యాక్చువల్గా నాకు ఇక రాజకీయాల నుంచి క్విట్ అవుదాం అనుకున్న, ఐఎస్బీలో కోర్స్ చేయటం అవన్నీ కూడా చేశాను, కానీ మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. గన్నవరం నియోజకవర్గం కాకుండా మీకు పెంబలూరు, మైలవరం ఈ రెండు ప్లేసెస్కి వెళ్ళమని చెప్పారంట, నిజమేనా? లేదమ్మా, అసలు ప్రసక్తే లేదు. 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా విజయవాడ పార్లమెంటుకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే, ఇది కుటుంబంలో గొడవ అయ్యేట్టుంది, నీకు సీట్ ఇవ్వకపోతే ఎన్టీఆర్ ప్రచారానికి రాడు, నీకు సీట్ ఇస్తే కుటుంబం మొత్తం ఒక పక్కన ఉంది, ఇది నా కుటుంబ సమస్య అవుతుంది, ఇది నువ్వే పరిష్కరించగలవు, నీ బెటర్ ఫ్యూచర్ని, నీ లాంగ్విటీని నేను చూస్తాను, నన్ను నమ్ము, నువ్వు పార్లమెంట్కి వెళ్ళు, బాగుంటుంది, చదువుకున్నావు, పార్లమెంట్లో అయితే బెటర్గా ఉంటుంది అని చెప్తే, నేను కూడా ఆ రోజు వాలంటరీగా విజయవాడ వెళ్ళాను. రూరల్ ఏరియాస్లో నాకు మెజార్టీ వచ్చినప్పటికీ విజయవాడ టౌన్లో దెబ్బతిని పార్లమెంట్కి వెళ్ళలేకపోయాను. గుడివాడ పెనమలూరు లేకపోతే మైలవరం వెళ్తే నేనేం చేయగలుగుతాను? మళ్ళీ కొత్తగా జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా మీ నియోజకవర్గ మార్పుకు సంబంధించి? లేదమ్మా, నేనే ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఓ సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గం ఎవరైనా బీసీస్కి కానీ, రామచంద్రరావు గారి పాపకు కానీ, లేకపోతే ఇంకెవరికైనా నన్ను సజెస్ట్ చేయమన్నా చేస్తాను, ఇట్లా 20 ఇయర్స్ అయిపోయింది కదా నెమ్మదిగా క్విట్ అవుదాం అనుకున్నట్టు నేను ఒపీనియన్ చెప్పాను, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. మీ స్నేహితులంతా రాజకీయాల్లో షైన్ అవుతున్న సమయంలో మీరు రాజకీయాల నుంచి క్విట్ అవ్వాలని ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలి? ఏం జరిగింది, ఆ సంఘటన ఏంటి? ఏం లేదమ్మా, అంటే ఇదంతా ఏజ్తో పాటు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సిషన్ కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక రకంగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు సినిమాలు తీసాం, మధ్యలో ఆపాం, మళ్ళీ సినిమాలు తీయాలనుకున్నాం, ఇట్లా ఒక ఏజ్లో ఒక రకంగా అనిపిస్తుంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళని కూడా చదువుకోవాలి, కావాలి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఎంతసేపటికి 24 గంటలు మేము రోడ్డు మీద తిరిగి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి అవి కూడా మిస్ అవుతాం కాబట్టి రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేక నేను అనుకున్నాను.